అయిపోయిందా? లేదు ఇంకా. తోడుకోడళ్ళిద్దరూ ఇదిగో వస్తానని చెప్పి ఎప్పుడో పొద్దుననగా వెళ్లారు. ఏం రతి, వీళ్ళు నీ ప్రాణాలు తీసేసుంటారే? ఎప్పుడు నాకు అసలు వీళ్ళతో ఇబ్బందే లేదు కదా. కాకపోతే వీళ్ళతో కలిసి నేను అల్లరి చేస్తుంటాను. గొడక్కోయలు. సర్లే, అక్కైన కనుక వదిలేస్తే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్ళి కొడుకు వృద్ధిలోకి రావాలని వేడుకున్నా ఇవిడికి తృప్తి ఉండదు. నిజం. ప్రసాదం తీసుకో. గోవిందు. ఏంటమ్మా ఇలా రా? అసలు అందరికంటే ముందు ప్రసాదం పెట్టాల్సింది ఈ చంటి పిల్లాడికే. పైకి మడుచు కడితే పెద్ద వస్తాదం అయిపోతావా? తేలిక తీసి పారేకు. నేను ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్లేలోపు ఎలా బాడీ పెంచుతానో చూడు. అందుకే రోజుకి 2 గుడ్లు. బుజ్జి నీకు పని చెప్తా చేస్తావా? ఏంటది రా? ఏంటో చెప్పు. సైకిల్ ఉంది కదా, ఓసారి అలా టౌన్ వరకు వెళ్ళేస్తావా? ఎందుకో చెప్పు, అప్పుడు చెప్తాను వెళతానా వెళ్ళనా అని. ఇదిగో విషయం తెలియకుండా డబ్బులు పుచ్చుకోను. సరే, ఈవేళ వెళ్ళాలని లేదులే, కాకపోతే 2 రోజుల్లోగా ఖచ్చితంగా నాకు గాజులు తెచ్చి తీరాలి. ఏ గాజులు? హై స్కూల్ పక్కన ఒకటి అమ్ముతాడే అవి. సరే, ఇప్పుడు ఆ గాజులకు తొందర ఏమొచ్చింది? తొందర, జాతర జరిగేటప్పుడు కొత్త గాజులు వేసుకుని తీరాల్సిందే. ఇదిగో ఇదే నా సైజ్, 2 డజన్లు. 1/2 డజన్ నలుపు, ఓదారెరుపు 1/2 డజన్, ఆకుపచ్చ 1/2 డజన్. 1/2 డజన్ నీకే కలర్ నచ్చితే అది. నీకే కలర్ అంటే ఇష్టం? నీ కలర్ అంటేనే ఇష్టం. కొన్నావా? ఉదయం తమరు ఫోజ్ కొట్టడం చూసి కొనుక్కొస్తావో రావో అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఎలా కొనివ్వాలనిపించింది? కొనిపోకపోతే నీకు నిద్ర రాదేమో అనిపించి తీసుకో. చూసావరా, బహుమతులు కొనిస్తున్నాడు రా. కనిపిస్తున్నాయిరా, అన్ని కనిపిస్తున్నాయి. వస్తా బుజ్జి. అందరికి ఇలాంటి భాగ్యం దక్కుతుందా? యోగం ఉండాలిరా యోగం. ఇక్కడ కూర్చుంటే ఏం లాభం? ఎంత దులినా అతుక్కునేదే అతుక్కుంటుందిరా.
ప్రతికి సర్పదోషం ఉందని ఊళ్ళో ఎవడూ రావడం లేదురా పెళ్లి చేసుకోవడానికి. తాడి కడితేనే కదరా సర్పదోషం గురించి భయపడడానికి, మిగతా వాటికి అడ్డే ఉందిరా. అయ్యి బాబోయ్, నాకు భయం రా, బతుకుంటే బలుసాకు తినొచ్చు. నువ్వు పిరికివాడివిరా, కొంతమంది ధైర్యవంతులు ఏవేవో చేసేస్తున్నారు కదన్నయ్యా. ఏం లేదు, నీదయ్యాకి చెప్పావంటే మేము కాస్త లైన్లో నిలుస్తుంటాం. ఇప్పుడు నేనేం తప్పన్నానంట్రా, నన్ను కొట్టడానికి వస్తున్నావు, చెయ్యని పని గురించి ఏమని అన్నానా? సిగ్గుడిచి దొరుకుతున్నారు కదరా, మరి దానికి ఏమంటావు? తప్పుడు కుతులు కూసావు. తినండి తినండి. అరే గొడవ పడ్డావా? లేదే. మరి దెబ్బలు తగిలాయి, గాలి తగిలయ్యా? ఇలా చూడు, నువ్వు నిజం చెప్పకపోతే మీ అమ్మతో చెప్పేస్తాను. నిజం, నా గోళ్ళు తగిలే ఇలా అయింది. గోళ్ళు తగిలితే ఎలా అవుతుందా? దాచుకుండా చెప్పు బుజ్జి, ఏం జరిగింది? లైబ్రరీలో ఏదైనా గొడవ జరిగిందా? ఏం లేదన్నా. ఏమైందమ్మా, వాడు ఎందుకు అలా ఉన్నాడు? ఏం చెప్పమంటావు, ఏదో గొడవ పడి ఎవరి దగ్గర బాగా తన్నులు తిని వచ్చాడు. ఏంటి బాబు, అగ్గి పట్టుందా? ఇదిగో ఇది అట్టుకో. ఇప్పుడే ఇచ్చేస్తా. అలాగే. ఇదిగో అగిపెట్టి. త్వరగా ముక్కయ్యరా, నష్ట పెడుతున్నా. రే పోరా. ఏమండి ఏమండి, ఇదిగోండి. ఆహా బాగుంది బాగుంది, మొత్తం అంతా ఒకే చోట కలిసి గుమ్ముగూడారు. నాటక రిహార్సల్స్కి పిలిస్తే ఒక్కడు రాడు, ఇక్కడ కూర్చొని బ్యాక్ ఆడుతున్నారు. బుజ్జి, ఎంతసేపు ఎక్కడున్నావు?
లైబ్రరీలో యాన్యువల్ డేకి ఇంకా 2 రోజులే ఉన్నాయి. ఈసారైనా నాటకంలో నటించమని నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేయను? ఆగక్కడే నోరుదు. అప్పుడైతే గోవింద చెప్పింది నిజమే అక్కయ్య. ఎరా నిజమేనా? రే బుజ్జి, నువ్వు సిగరెట్ కాల్చావా? అయ్యో లేదు లేదు పిన్ని. ఎంతలా అబద్ధం చెప్తున్నాడు చూడు. నా అంత ఎత్తేది కావని ఊరుకుంటాననుకోకు, చావగొట్టి మూల కూర్చోబెడతాను. జాగ్రత్త. మీ నాన్నతో చెప్తానండు, హాస్టల్లో జరిస్తే ఇంకా ఏమేం చేస్తావో. రే, నువ్వే ఇంట్లో పెద్దవాడివి, నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు. అది గుర్తుంచుకుని ప్రవర్తించు. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో. పో లోపలికి.